ప్రభు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై ఐదవ గురువారము దేవాలమును పునర్నిర్మింపుడు అప్పుడు నేను సంతసింతును మొదటి పట్టణము హగ్గాయి గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు మొదటి పట్టణము హగ్గాయి గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు దర్యావేషు పారాసికమునకు చక్రవర్తిగానున్న కాలము రెండవ ఏటా ఆరవ నెల మొదటి దినమున ప్రభువు హగ్గాయి ప్రవక్త ద్వారా సందేశమును వినిపించెను ఆ సందేశము షయాలియేలు కుమారుడు యూధారాష్ట్ర పాలకుడు సెరుబట్టేలు కొరకు యహోసాదాకు కుమారుడు ప్రధాన యాజకుడు యహోషువా కొరకు ఉద్దేశింపబడినది సర్వశక్తిమంతుడైన ప్రభువు హగ్గాయితో ఈ ప్రజలు దేవాలయమును నిర్మించుటకు ఇది అదను కాదని పలుకుచున్నారు అని చెప్పెను అంతటా ప్రభువు హగ్గాయి ద్వారా ఈ సందేశమును చెప్పెను నా ప్రజలారా నా మందిరము శిథిలమై ఉండగా మీరు నగీసి చెక్క పలకలతో చక్కగా కట్టుకొనిన గృహములలో వసింపనేలా మీకేమి జరుగుచున్నదో పరిశీలించి చూడు మీరు చాలా విత్తనములు చల్లిన కొద్దిపాటి పంటయే చేతికి వచ్చినది మీరు భుజించుచున్నారు కానీ కడుపు నిండా తినుటకు మీకు తిండి లేదు ద్రాక్షారసమును సేవించుచున్నారు కానీ తనివి తీరా త్రాగుటకు మీకు పానీయము లేదు బట్టలు తాల్చుచున్నారు కానీ అవి మిమ్ము వెచ్చగా నుంచ జాలకున్నవి కూలీవారు చాలినంత వేతమును పలుకున్నారు ఈ కార్యములు ఇట్లెందుకు జరుగుచున్నవో బాగుగా పరిశీలించి చూడు మీరిప్పుడు కొండలలోనికి పోయి కలుపను తెచ్చి దేవాలయమును పునర్నిర్మింపుడు అప్పుడు నేను సంతసింతును కీర్తిని బడయుదును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తికీర్తన ఈ ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనము నుండి తొమ్మిదవ వచనము వరకు ఆ కాలమున గల్లియా రాజపాలకుడుగురోదు యేసును గుర్చి అంతయు విని కలవరపడిను ఏలైన స్నాపకడ యోహాను మృతుల నుండి జీవముతో లేపబడినని కొందరు ఏలియా అవతరించినని మరికొందరు పూర్వ ప్రవక్తలలో ఒకడు సజీవుడై లేచినని ఇంకను కొందరు చెప్పుకొనుచుండిరి నేను యోహాను తల తీయించితిని గదా మరి నేను వినుచున్న వార్తలన్నీయు ఎవరిని అయి ఉండవచ్చును అని హేరోదు భావించి ఆయనను చూడగోరెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక